గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపించింది పార్టీలోకి వరుసవరుసగా కీలక నాయకులంతా చేరటంతో తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సైతం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించడం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఇక్కడ కూడా ఆ తరహా ఫలితాలు వస్తాయనే ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపించేది దీనికి తగ్గట్టుగానే చేరికలు కనిపించాయి అయితే ఆ జోష్ ఇప్పుడు కనిపించడం లేదు జూలై చివరి వరకు భారీగా చేరికలు ఉంటాయని గతంలోనే టీపీసీసీ సిఎల్పి పార్టీ హైకమాండ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఆ నెలలోనే 30 మంది కీలక నేతలు పార్టీలో చేరబోతున్నారంటూ హడావుడి చేశారు ఆ లిస్టులో ఇతర పార్టీలోని రాష్ట్ర స్థాయి నాయకులు చాలా మంది ఉండటంతో ఆ పార్టీలో మరింతగా జోష్ పెరిగింది అయితే గడువు ముగిసినా ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయికి చెందిన నాయకులు ఎవరూ చేరలేదు దీంతో కాంగ్రెస్ లో నిరుత్సాహం పెరిగింది ఇదే సమయంలో కొంతమంది కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు పార్టీని వీడి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు వారంతా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతుండటం వంటివి కాంగ్రెస్ లో గందరగోళానికి కారణమవుతున్నాయి ఈ మధ్య కాలంలోనే తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది వరుస వరుసగా చేరికలు చోటు చేసుకోవడం వంటి పరిణామాలతో తామే తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామనే ధీమా కనిపించింది అయితే ఇప్పుడిప్పుడే గ్రూపు రాజకీయాలు పెరిగిపోవటం ఇతర పార్టీలోని కీలక నేతలు ముందుగా కాంగ్రెస్ లో చేరాలనుకున్నా ఇప్పుడు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి ఖమ్మం మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మినహా పెద్దగా పేరున్న నేతలు ఎవరూ ఇటీవల కాంగ్రెస్ లో చేరలేదు అయితే తెలంగాణ కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు ఆ పార్టీలో చేరితే తమకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఏర్పడతాయనే ఆలోచనతో కొంతమంది నేతలు కాంగ్రెస్ లో ముందుగా చేరాలన్న నిర్ణయాన్ని విరమించుకుంటున్నారట ఈ తరహా వ్యవహారాలు తెలంగాణ కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.